హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ యొక్క వేసవి తాపాన్ని శరీరం తట్టుకునేలా చేసే సుగంధి పాల షర్బత్ను నేను మీకు తయారు చేసి చూపిస్తాను. సో చాలామందికి తెలిసిన విషయమే ఈ సుగంధి పాల, దీన్ని నన్నారి షర్బత్ అని కూడా అంటారు. ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని, తీసుకునే విధానాన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మీరు ఒక 10 గ్రాముల వరకు ఈ సుగంధి పాల వీర్లను తీసుకొని ఒక 100 గ్రాముల నీళ్ళలో రోజంతా నానబెట్టి ఉంచుకోండి ముందుగా. తర్వాత వీటిని రొట్లో వేసి బాగా చితక్ కొట్టండి. ఈ సుగంధి పాల వీర్లను చితక్ కొట్టి ఒక బౌల్లో వేయండి. ఎందుకంటే దీన్ని మీరు కషాయం లాగా, అంటే షర్బత్ లాగా తయారు చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఏదైతే వేర్లు ఉన్నాయో వీటి యొక్క సారం అంతా పూర్తిగా నీళ్ళలో గుంజాల్సి ఉంటుంది కాబట్టి బాగా చితక్ కొట్టి ఆ బౌల్లో వేసి రాత్రి నాని పెట్టి ఉంచినటువంటి నీళ్ళను కూడా అందులో పోసి ఇంకో 100 గ్రాముల నీళ్ళను యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని ఇప్పుడు బాగా మరిగించండి. బాగా మరిగించి దించి వడపోయండి. ఈ విధంగా వడపోశారండి అంటే మీరు ఏవైతే 200 ml వరకు వాటర్ ఏదైతే పోశారో అది బాగా మరిగి ఒక 10 to 15 ml వరకు మాత్రమే మిగిలేలా, అంటే అంతవరకు బాగా మరిగిస్తేనే ఈ యొక్క వీటి యొక్క సారం అనేది ఆ యొక్క కషాయానికి చేరుతుంది కాబట్టి బాగా మరిగించండి. ఇలా ఆ యొక్క వేర్లను కూడా జాలిలో వేసి ఒత్తండి. సో అందులోని సారం అనేది ఈ కషాయంలోకి దిగుతుంది. తర్వాత ఈ వేర్లను మీరు మళ్ళీ ఉపయోగించుకోవాలనుకుంటే కూడా ఉపయోగించవచ్చు, అంటే మళ్ళీ నీళ్ళలో వేసి మళ్ళీ మరిగించవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ మనం 200 ml వరకు వాటర్ పోస్తే అది కేవలం ఒక 20 ml వరకు మాత్రమే మిగిలింది. ఇక మీరు దీన్ని రోజులో ఎప్పుడైనా సరే ఒక 2 టీ స్పూన్ మోతాదు, అంటే ఒక 5 ml నుండి ఒక 10 ml వరకు ఒక గ్లాసులో తీసుకొని అందులో కాస్తంత కడి చక్కెరని, అంటే ఒక 1 టీ స్పూన్ వరకు కడి చక్కెరని కూడా వేసి అందులో ఇప్పుడు సబ్జా గింజలను కాస్తని, అంటే ఒక 1/2 టీ స్పూన్ మోతాదు వరకు సరిపోతాయి. సో కాస్తని అందులో వేసి ఇప్పుడు ఇందులో నిండా గ్లాసు నిండారుగా నీళ్ళను పోయండి. ఇక్కడ మీరు షర్బత్ చేసుకుంటున్నారు కాబట్టి కాస్త కూల్ వాటర్ని తీసుకున్నారనుకోండి, మీకు తాగడానికి బాగుంటుంది. సో అందుగురించి మీరు కూల్ వాటర్ని తీసుకోండి. ఇక ఇలా నీళ్ళను పోసిన తర్వాత వీటిని బాగా కలిపేసి త్రాగేసేయండి. దీన్ని మీరు రోజులో ఒకసారి కానీ 2 సార్లు కానీ త్రాగుతూ ఉన్నారంటే ఈ ఎండాకాలం పోయేంతవరకు ఇది మీ శరీరానికి వేడి చేయకుండా అతి చలువ చేసి మీ యొక్క శరీరాన్ని చలికాలంలో ఏ విధంగా అయితే ఉంటుందో మీ శరీరం అనేది ఆ విధంగా ఉంచేలా ఈ యొక్క నన్నారి షర్బత్ అనేది పనిచేస్తుంది. అంటే ఈ యొక్క సుగంధి పాల వేర్లు అనేటివి శరీరానికి అత్యంత చలవ చేసి శరీరాన్ని వేడి తాపానికి గురి కాకుండా చేస్తుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.